محترم ناظرین السلام علیکم واچ 24x7 نیوز چینل میں آپ کا خیر مقدم کرتا ہوں آئیے ناظرین پھر ایک بار تفصیلات پر نظر ڈالتے ہیں ఈరోజు జిహెచ్ఎంసి సర్కిల్ ఆఫీస్ నెంబర్ 13లో ఖైరతాబాద్ వద్ద ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఎం సత్యనారాయణ గారు అబ్దుల్ షా అలీం అనేటువంటి కంప్లైంట్ వద్ద నుండి 8,000 రూపాయలు లంచంగా తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్ బిల్ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి కే చరణ్ గారిని కూడా పట్టుకోవడం జరిగింది. కే చరణ్ గారు ఈ అబ్దుల్ షా అలీం యొక్క ఫీల్డ్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అతని దగ్గర 20,000 లంచం డిమాండ్ చేయడం జరిగింది. అతను తప్పనిసరి పరిస్థితిలో అతను 5,000కి బ్రైబ్ని రెడ్యూస్ చేసి 5,000 ఇంతకుముందే తీసుకున్నాడు. అతను కూడా ఈ అదుపులోకి తీసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసి ఈరోజు కోర్టుకి పంపిస్తున్నాం. ఎవరికైనా కంప్లైంట్ ఏసీబీ బ్రైబ్ తీసుకున్నట్టు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చేది ఉంటే మాకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064. అందరు కూడా 1064 కాల్ చేసి దయచేసి మీరు కంప్లైంట్ ఇవ్వగలరు, యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం. ఇది ఆయన బ్యాంక్ లోన్కి అప్లై చేశాడు. బ్యాంక్ లోన్కి అప్లై చేస్తే బ్యాంక్ అధికారులు అతనికి ట్యాక్స్ అసెస్మెంటు లెటర్ కావాలని అడిగారు. ల్యాండ్ మీద ఇల్లు కట్టుకోవడానికి ల్యాండ్ కొనుక్కున్నాడు, ల్యాండ్కి ట్యాక్స్ అసెస్మెంట్ కావాలి. ట్యాక్స్ అసెస్మెంట్ ఫైల్కి అప్లై చేశాడు అతను 15/12/2018. దాన్ని ట్యాక్స్ అసెస్మెంట్ కోసం బిల్ కలెక్టర్ గారిని ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గారిని అడిగితే వాళ్ళు బిల్ కలెక్టర్ ఆల్రెడీ 5,000 తీసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఈరోజు ట్యాక్స్ ఇన్స్పెక్టర్ దగ్గరికి రాగా ఇంతకుముందు 10,000 అడిగాడు, ఆయన బార్గెనింగ్లో 8,000 ఇస్తాను ఒప్పుకున్నాడు. 8,000 రూపాయలు ఈరోజు తీసుకుంటుండగా ట్యాక్స్ ఇన్స్పెక్టర్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది.